హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడివచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడి రీతిగా ప్రతి ఒక్కరిని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. దేవాది దేవుడు మనకిచ్చిన సమృద్ధిని బట్టి ఆయనకు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆయన మనకిచ్చిన సమృద్ధిని బట్టి, క్షేమాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, సమాధానాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఈ సమయంలో లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 4:1-3. యాకోబు పత్రిక 4:1-3. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని నడుగునందున మీకేమీ దొరకదు. మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశములతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యువదేకాల సమయంలో మీ పాద సన్నిధి చేరటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. రాజా సహాయము చేయండి. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారయ్యా. క్షేమాన్ని, సమృద్ధిని, నెమ్మదిని, సమాధానాన్ని దయచేశారు. మీకు వందనాలు. కొద్ది మాటలను అయినా మేము ధ్యానం చేయటానికి పూనుకొని ఉండగా అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి నాయన. ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి. మీ కృపకు నాయన మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి ప్రభా. మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ ఆత్మకార్యాలు మాత్రమే జరుగులాగున సహాయం చేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యాకోబు భక్తుడు ఈ పత్రికను రాస్తూ విశ్వాసికి కావలసిన అనేకమైన విషయాలను హెచ్చరికగా మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసి దేవునితో కలిగి ఉండాల్సిన సమాధానము, దేవునితో కలిగి ఉండాల్సిన సహవాసము, ఆ అన్యోన్యమైన సంబంధాన్ని బట్టి దేవుడు తన చిత్తంలో మనల్ని నడిపించే విధానాన్ని గురించి యాకోబు భక్తుడు ఎంతో అద్భుతంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రార్థన, ప్రార్థనలో దేవునితో మనకు ఉండాల్సిన సహవాసము, ప్రార్థనలో మనం అడగవలసిన విధానము, మనం వేటిని అడుగుతున్నాము అన్న విషయాలు కూడా చాలా స్పష్టంగా యాకోబు భక్తుడు మాట్లాడేస్తూ ఉన్నాడు. చూడగలిగితే 3వ వచనంలో అంటున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు అంటున్నాడు. ఆ రీతిగా చూడగలిగితే అనేక సందర్భాలలో మనము ఒక మాటలో చెప్పాలంటే మన స్వలాభం కోసము, మన స్వార్థం కోసం కొన్ని విషయాలు దేవుణ్ణి అడుగుతూ ఉంటాం.
మనం అడిగింది దేవుడు ఇస్తాడు కాదనో, కానీ అడగవలసింది కూడా చాలా యోగ్యమైనవే మనం అడగాలి. మనకు అర్హత ఉందా లేదా అడగటానికి, వాటిని దేవుడు మనకు ఇవ్వటానికి అది దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. చాలా సందర్భాల్లో మనం అడిగేవి మన భోగముల నిమిత్తం అంట. అంటే గమనించండి, మన స్వార్థం కోసం మనం అడుగుతూ ఉన్నాం. అందుకనే యాకోబు భక్తుడు అంటున్నాడు మొదటి వచనంలో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి అంటున్నాడు. అంటే వ్యక్తిలో అంతర్గత పోరాటాలు, వ్యక్తికి మధ్య ఉండే పోరాటాలు, అది విభేదాలు కావచ్చు, అసూయలు కావచ్చు, కక్షలు కావచ్చు, కలహాలు, గొడవలు, పోట్లాటలు, ఏమైనా కానివ్వండి, మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అంటున్నాడు. వాస్తవానికి మనుషుల మధ్యలో ఉండే ఈ గొడవలు, అంతర్గతంగా మనుషులో ఉండే కొన్ని విభేదాలు, మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అంటున్నాడు. వాస్తవానికి చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, వీటన్నిటిని బట్టి మనము చాలా శ్రద్ధగా మనల్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుని విషయంలో మనం ఏ రీతిగా ఉంటున్నాం, మన భక్తి ఏ రీతిగా ఉంటుంది, మన విశ్వాసం ఏ రీతిగా ఉంటుంది, విశ్వాసము సరే విశ్వాసాన్ని బట్టి అడిగేవి సరిగ్గా అడుగుతున్నావా లేదా అన్న విషయాలను కూడా మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, బిల్లీ గ్రహం గారు ప్రపంచ సువార్తికుడు, మరి ప్రపంచమంతా కూడా ఆయన అనేక విషయాలను బట్టి ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేసిన వ్యక్తి, సువార్తను ప్రకటిస్తూ అనేకులను కూడా ప్రభు వద్దకు నడిపించిన వ్యక్తి. ఆయన మాట్లాడుతూ తరచూ ఒక మాట చెప్తూ ఉండేవాడు ఆయన బోధలలో. అదేంటంటే, మరి ఒక రెండు పిల్లులు ఉన్నాయంట, పిల్లులు, ఒకటేమో నల్ల పిల్లి, ఒకటేమో తెల్ల పిల్లి. ఆ రెండు పిల్లులు ఎప్పుడు కూడా పోరాడుకుంటూ ఉన్నాయి లేదా పోట్లాడుతూ ఉన్నాయి, ఏ పిల్లి గెలుస్తుంది అని ఆయన అడుగుతాడు. ఏ పిల్లి గెలుస్తుంది అయితే, అంటే ఏదైతే బలంగా ఉంటుందో ఆ పిల్లి గెలుస్తుంది అంతే కదా. మరి ఏ పిల్లి బలంగా ఉంటుంది అంటే, ఏ పిల్లికైతే మనం ఎక్కువ ఆహారం పెడతామో ఆ పిల్లి బలంగా ఉంటుంది, దేనికైతే తక్కువ ఆహారం ఇస్తామో అది బలహీనంగా ఉంటుంది కాబట్టి ఓడిపోతుంది. అంటే గమనించండి, ఈ నల్ల పిల్లి మరి చెడుకు, ఈ తెల్ల పిల్లి మంచికి సాదృశ్యంగా ఉంది. అంటే ఈ నల్ల పిల్లి లోకానికి, తెల్ల పిల్లి మరి దేవుని కార్యాలకు లేదా ఆత్మ సంబంధమైన విషయాలకు గుర్తుగా ఉంటే, మనం దేన్నైతే ఎక్కువగా పోషిస్తామో, దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తామో, దేన్ని ఎక్కువగా శ్రద్ధగా చూసుకుంటామో, దాన్ని బట్టే మనము ఆ పోరాటంలో గెలుస్తాం. ఈ ఆత్మీయ పోరాటంలో కూడా మన ఆత్మ విషయాలు లేదా ఆత్మీయమైన సంగతులను ఎక్కువగా ధ్యానం చేస్తూ వాటి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాం అనుకోండి, వాటినే మనము కలిగి ఉంటాం, వాటి బట్టే మనం జయం పొందుతాం, వాటిని బట్టే మనం దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తాం. అలా కాకుండా లోక సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలను బట్టి మనం అతిశయిస్తూ వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాం అనుకోండి, అంటే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం అన్న లోక సంబంధమైన విషయాలు లేదా శారీరక సంబంధమైన విషయాలు, ఈ శరీర విషయాలను బట్టి మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. వాటినే మనం శ్రద్ధ కలిగి ఉన్నాం అనుకోండి, వాటిని బట్టే మనము ఆత్మీయ పోరాటంలో ఓడిపోతూ ఉంటాం. కాబట్టి గమనించండి, మనలో యుద్ధాలు ఎందుకు కలుగుతున్నాయంట, మన అవయవాల్లో పోరాడే భోగేచ్ఛలు. అంటే గమనించండి, ఆత్మకు శరీరానికి మధ్య కలిగే ఈ పోరాటం, మనిషికి అవసరమైనవి దేవుడు సిద్ధంగా ఉంచాడు, ఆయన ఏదడిగితే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా, సామాజిక పరంగా సమాజంలో, అదే రీతిగా ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా మన అవసరతలన్నిటినీ తీర్చగలిగిన వాడిగా మన యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. హల్లెలూయా. ఆయన నామంలో మనం అడిగి వాటినన్నిటిని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే పతనమైపోయిన మనిషి దేవుణ్ణి అడగకుండా తన స్వశక్తితో పోరాడుతూ సంపాదించుకోవటానికి ప్రయాసపడుతూ ఉన్నాడు. స్వశక్తి గమనించండి. వాస్తవానికి అంతా సంపాదించిన తర్వాత మనిషి ఏమనుకుంటాడు, ఇదంతా నా జ్ఞానము, నా బలము, నా ప్రయాస అనుకుంటూ ఉంటాడు. కానీ దేవుని దయ లేకుండా మనకు ఏది కూడా అనుగ్రహించబడలేదు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని అంట ఈ స్వశక్తిని బట్టి మనిషి పోరాడుతూ ఉన్నాడు, అంటే ప్రయాసపడుతూ ఉన్నాడు, సంపాదించుకోవటానికి నరహత్యలు చేస్తూ ఉన్నాడు, అసూయపడుతూ ఉన్నాడు, ద్వేషాలు, మనుషుల మధ్యలో కలహాలు, పోట్లాటలు, గొడవలు,
వీటన్నిటి బట్టి సంపాదించుకోవాలి, ఏదైనా సాధించుకోవాలని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనిషి ఏది కూడా సంపాదించుకోలేకపోతూ ఉన్నాడు. పోట్లాడుతున్నారు మనుషులు, దెబ్బలాడుతూ ఉన్నారు, కానీ మనకి ఏమీ దొరకట్లేదంట. రెండవ వచనంలో గమనించండి, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. ఎందుకని? నరహత్య చేయుదురు, మత్సర పడుదురు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు, కానీ దేవుని నడుగునందున మీకేమీ దొరకదు అని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. ఎందుకంటే గమనించండి, ఒక మనిషిని హృదయంలో కలవరము, గలిబిలి, పోరాటం, ఏదో సంపాదించాలని, ఏదో పోరాడాలని, ఏదో పొందుకోవాలని, ఏదో సాధించాలని, ఏదో అనుభవించాలని మనిషి ఎంత ఆరాటపడినా సరే అది సంపాదించుకోలేకపోతూ ఉన్నాడు. అంటే గమనించండి, మనిషికి ఇదంతా కూడా ఆశ, ఏదో సంపాదించుకోవాలి. కానీ ఒక విషయం మనిషి గ్రహించుకోలేకపోతూ ఉన్నాడు, అదేంటంటే ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఏదో ఒక రోజున అవన్నీ కూడా ఈ లోకంలో మనము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకని మనం ఎంత ఆరాటపడ్డా, మనిషి ఎంత ఆరాటపడ్డా, మన ఎత్తు ఒక మోరడు కూడా మనము పెంచుకోలేమంట. గమనించండి, మనం ఎంత ఆరాటపడినా, గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత ఆరాటపడినా మన ఎత్తును ఒక మోరడు కూడా మనము పెంచుకోలేము. హల్లెలూయా. ఆ రీతిగా గమనించగలిగితే మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాటను గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు అని అంటున్నారు, మీలో ఎవడు కూడా చింతపడటం వలన తన ఎత్తు మోరెడెక్కువ చేసుకొనగలడు అంటున్నాడు. మనం ఆరాటపడటం వలన మన ఎత్తును ఏమైనా పెంచుకోగలమా? లేదు కదా. మనం ఆరాటపడటం వలన మనము కృంగి కృశించిపోతాము, నీరసించిపోతాము, కానీ మన ఎత్తుని ఒక మోరడు మనమైతే పెంచుకోలేము. ఆ రీతిగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మన తల వెంట్రుకలను కూడా మనం తెల్లవిగా నల్లవిగా మనం చేసుకోలేము. 5వ అధ్యాయం 36వ వచనంలో మనం చూడగలిగితే ఇదే మత్తయి సువార్తలో, మన తల వెంట్రుకలు తెల్లవిగా నల్లవిగా మనం చేసుకోలేము. మనుషుడు తనకు కావలసినవన్నీ కూడా దేవుని యొద్ద నుంచి అడిగి పొందుకోవటానికి బదులు పక్కవారి నుంచి దోచుకోవటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని వారి మీద అసూయపడతాడు, అందని వాటి కొరకు ఆశపడుతూ ఉంటాడు. వారిని చంపైనా సరే వాటిని సంపాదించుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. గమనించండి, ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ కయ్యను హేబేలులను మనం చూస్తూ ఉంటాం కదా. కయ్యను హేబేలును ఎందుకు చంపాడు? తన తమ్ముడు తనకంటే దేవుని ఎదుట గొప్పగా మేలు పొందుతూ ఉన్నాడు, మెప్పు పొందుతూ ఉన్నాడు, దేవుని ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాడని దేవుడు తన తమ్ముడి అర్పణనే అంగీకరించాడని తెలుసుకొని మరి కోపం అతని హృదయంలో ప్రవేశించింది. ఆ హృదయంలో ప్రవేశించిన కోపాన్ని బట్టి ఏం చేశాడు? తన తమ్ముడిని చంపాడు. గమనించండి, అసూయపడ్డాడు తమ్ముడి పట్ల. ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మనుషుని హృదయంలో జరిగే పోరాటాలు, ఆ కలహాలు, కుటుంబాలలో కలిగే కలవరాలు, కుటుంబాలలో మరి ఇవన్నీ కూడా మరి మనం సమాజంలో చూస్తున్న విభేదాలు, కక్షలు, ఇవన్నీ కూడా దేనికి సూచనలు అంటే మనుషులో కలిగే పోరాటానికి సూచనలుగా ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించగలిగితే వీటన్నిటిని బట్టి మనము ఏమీ సంపాదించుకోలేము. ఆశపడుతూ ఉంటాం కానీ ఏమీ సంపాదించుకోలేము. ఇక్కడ మరి ఇక్కడ మనకున్న డోగ్రా డోగ్రీలందరూ కూడా మరి అందరూ కూడా స్వాతంత్రం తర్వాత, అనగా 1949వ సంవత్సరం తర్వాతే పుట్టిన వాళ్ళు కదా. అంతకంటే ముందు ప్రపంచాన్ని కలవరపరిచింది, ప్రపంచాన్ని ఎంతో భయంతో వణికించేసిన ప్రపంచ యుద్ధాలు, ఆ రీతిగా మరి ప్రపంచాన్ని ఎంతో వణికించేసిన కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు అప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే మనం కరోనాను చూస్తూ ఉన్నామో కలరాలు అప్పటికే ఉన్నాయి. వాటన్నిటిని బట్టి
మరి ప్రజలంతా కలవరపడిపోయారు. 1914వ సంవత్సరం నుంచి 1919వ సంవత్సరం వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అంటే ప్రపంచం అంతా కూడా రెండుగా విడిపోయి పోట్లాడుకున్నారు, యుద్ధాలు చేసుకున్నారు. ఆ రీతిగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, 1 కోటి మందికి పైగా చచ్చిపోయారంట. ఈ రోజున ప్రపంచ జనాభా 750 కోట్లు అనుకుందాం, కొద్దిగా ఎక్కువ అటు ఇటుగా. 750 కోట్లలో 1 కోటి మంది చనిపోతేనే మనం ఎంత ఆశ్చర్యపడిపోతా ఉందో. ఆ రోజుల్లో ప్రపంచ జనాభా దాదాపుగా 200 నుంచి 250 కోట్లు. అంత జనాభాలో 1 కోటి మంది చనిపోతే ఇంకేంటి పరిస్థితి? అందరూ కూడా ఎంతో భయపడిపోయారు. కోటాను కోట్ల మంది వికలాంగులుగా మారిపోయారు యుద్ధాన్ని బట్టి. ఆ రీతిగా అనుకున్నారు, 20 సంవత్సరాల పాటు అనుకున్నారు అసలు యుద్ధం చేయకూడదు, యుద్ధం వల్ల ఎంత నష్టం వస్తుంది, ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం జరుగుతుంది అని చెప్పి యుద్ధం చేయకూడదు అనుకున్నారు. కానీ 20 సంవత్సరాల తర్వాత 1939వ సంవత్సరం నుండి 45వ సంవత్సరం వరకు 2వ ప్రపంచ యుద్ధం చేశారు. గమనించండి, ఎందుకనంటారు? ఎందుకనంటే గమనించండి, ఈ పోరాటాలు దేనిలో నుంచి కలుగుతూ ఉన్నాయి? మనలో ఉండే భోగేచ్ఛలను బట్టే కలుగుతుంది, మనలో ఉండే స్వార్థాన్ని బట్టి కలుగుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా రెండుగా విడిపోయింది. ఎవరు ఆధిపత్యాన్ని వాళ్ళు ప్రదర్శించుకోవాలి, ఎవరు ఆధిపత్యాన్ని వాళ్ళు చూపించుకోవాలి అని చెప్పి వాళ్ళు యుద్ధాన్ని చేసుకున్నారు. ఇకపోతే 3వ వచ్చింది అనుకోండి, ఇంకా రాలేదు, ఒకవేళ వస్తే ఏంటి మన పరిస్థితి? మళ్ళీ అంతే, ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని మనం చూడాల్సిందే. కాబట్టి మనుషుని హృదయంలో కలిగే పోరాటం చివరికి ప్రపంచ యుద్ధాలకు నాశనానికి కారణమవుతూ ఉంది. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కలవరాల మధ్య అసూయ, ద్వేషాలు, పగలు, హత్యలతో నిండిన ఈ లోకంలో మనకు ప్రభు ఇచ్చిన వాటిని బట్టి, ఆయన వచ్చి మనల్ని వీటన్నిటిని బట్టి ఆశీర్వదించాడు, వీటిని మనం అనుభవించాలి తప్ప అందని వాటి కోసం మనం ప్రయాసపడి ఈ మనుషుల అసూయలకు, ద్వేషాలకు, పగలకు బలైపోయి మరి చివరకు మనం ఏం సంపాదించుకున్నామంటే ఏమీ సంపాదించుకోలేదు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన వీటన్నిటిని బట్టి, మనం అనుభవిస్తున్న వీటన్నిటిని బట్టి మనల్ని విడిపించటానికే ఆయన సిలువ మీద మరణం అయిపోయాడు. వీటన్నిటినీ ఆయన తన వీపున మోసుకొని ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. వేటిని అడుగుతున్నామో, అవి దేవుని చిత్తానుసారము కాదో లేదో అని మనం తెలుసుకుని అడగవలసిన వారమై ఉన్నాం. మనం అడిగేది అనేక సందర్భాల్లో ఏ రీతిగా ఉంటుందంటే మన అవసరాలను బట్టి కాకుండా మన భోగాలను బట్టి అడుగుతూ ఉంటాం. వాస్తవానికి పిల్లలకు మంచిగా చదువులు రావాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలని మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ కూడా ఒక స్వార్థం ఉంది, అది ఎందుకనో తెలుసా? అంతగా చదువుకున్న చదువును బట్టి మనం ఏం చేస్తాం? అతని కట్నాన్ని ఇంకా ఇంకా పెంచి కట్నాన్ని గుంజటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మరి అది భోగం కాదా? మరి అది ఆశ కాదా? గమనించండి, దానికోసం మనం అడుగుతాం, పిల్లవాడు బాగా చదువుకోవాలి అంటాం. కాబట్టి గమనించండి, ఇది కాదు మనకు కావాల్సింది. దేవుని మీద ఆధారపడటం మనకు ప్రాముఖ్యమైంది. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మనకు చెప్తూ ఉంది, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, గనుక ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వాడు పూర్ణశాంతి గలవాడిగా జీవిస్తాడు. ఆయన మీద విశ్వాసం కలిగి జీవించేవారు పూర్ణశాంతితో ఉంటారు, సమాధానంతో ఉంటారు. కానీ లోకం మీద ఆధారపడి అనుకోని వాటిని, అందని వాటిని కోరుకొని ఆ రకంగా జీవించేవారు, వాటి కోసం ప్రయాసపడేవారు సమాధానం లేకుండా ఉంటారు. తన పోరాటాలు కలవరాల నుండి విడుదల పొంది తనకు కావలసిన వాటన్నిటినీ ప్రభువుని అడిగి సంపాదించుకొని శాంతి సమాధానాలతో వర్ధిల్లాలనే ప్రభు అంటున్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటున్నాడు. మనం ఈ లోకాన్ని ఆశించిన కొలది మనం కలవరపడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. కాబట్టి గమనించండి, వీటిని బట్టి మనం ఏమాత్రం కూడా ఆశపడవలసిన వారం కాదు. దేవుని మీద ఆధారపడి దేవుడి నుంచి మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఈ భూమిపై యుద్ధాలు, కలవరాలు కలిగినప్పటికీ దేవుని మీద మనం నమ్మకముంచినప్పుడు, ఆయనకిష్టులుగా జీవించి ఆయనకిష్టమైన మనుషులుగా మనం ఉన్నప్పుడు సమాధానం కలుగ చేయటానికి ఆయన ఈ లోకంలో మన కోసం జీవించాడు, జన్మించాడు. హల్లెలూయ. ఆ రీతిగా అంటున్నాడు, ఆయన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అంటున్నాడు. అటువంటి సమాధానము
ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడి ఆయన నుంచి పొందుకుంటామో ఆ సమాధానాన్ని బట్టి మనము సౌఖ్యముగా శాంతిగా సుఖముగా జీవించే వారంగా ఉంటాం. అటువంటి సమాధానం మనందరము పొందుకుందుము గాక. ఆమేన్.